హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న బ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం పనులు చేసుకున్నాను ఏంటని చెప్పి వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఉదయాన్నే ఇంకా లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు సామాన్లు అలాగే ఉన్న మిగతా పనులన్నీ చక్క పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లోంచి పిండి తీసి బయట పెట్టానన్నమాట కూలింగ్ పోవడం కోసం. అలాగే నిన్న చేసిన టమాటా చట్నీ అండి, ఇది ఎండుమిర్చితో చేశాను. ఆ టమాటా చట్నీ కొంచెం ఉంటే తీసి కూడా బయట పెట్టానన్నమాట. ఇంకా టిఫిన్ వేయాలి. తర్వాత వచ్చి ఇవి ఆయిల్ లేదని చెప్పి ఇంకా కొన్ని సరుకులు సామాన్లు చెప్తే తీసుకొచ్చారు. అవి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నైట్ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే నైట్ సర్దుకోలేదు, ఇప్పుడు ఇంకా తీసుకొని సర్దుకోవాలి. ఆయిల్ ప్యాకెట్టు అలాగే బిర్యానీ సామాన్లు అన్నమాట ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పుడు తీసుకొచ్చారు. అలాగే తినటానికి తీపి గవ్వలు అలాగే కారం గవ్వలు తీసుకొచ్చారు. ఇవైతే ఎక్కడెక్కడ సర్దాలి. అలాగే అవి సర్దిన తర్వాత ఇక్కడ నేను టిఫిన్ వేయడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఈరోజు మినపట్టు వేస్తున్నానండి. మినపట్టులోకి చట్నీ కూడా చేశాను. ఇక్కడైతే అట్ట అయిపోయింది అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకా మధ్యలో పట్టుకుని ఉందన్నమాట. ఇక్కడైతే పచ్చిమిర్చి వేసి గుల్లపప్పు చట్నీ చేశానండి మినపట్టులోకి. ఈ చట్నీ అలాగే టమాటా చట్నీ రెండు కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అది అయిన తర్వాత ఇంకా అట్టు తిరగేసాను. అట్ట అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ వేసి ప్లేట్లో మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఈరోజు టిఫిన్ అయితే మాది మినపట్టు టమాటా చట్నీ పుట్నాల చట్నీ. ఆ తర్వాత వచ్చి ఇవి మ్యాంగోస్ తీసుకొచ్చారండి. మ్యాంగోస్ తీసుకొచ్చిన తర్వాత పెద్దలకు దండం పెట్టుకుంటాం కదా, దేవుడి దగ్గర పెద్దల దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత మిగిలి పళ్ళు ఇక్కడ కడిగి పెట్టానన్నమాట, అవి మీకు చూపిస్తున్నాను. ఇవి చెట్టుకే పండిన కాయలు అనమాట, చాలా స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. వాషింగ్ మిషన్ వేసేసాను నేను. ఉదయం టిఫిన్ వేసుకుంటూనే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తానండి. ఆ మిషన్ కూడా అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఒకసారి జాడించేసుకుని పైన ఆరేసుకోవాలి. ఇప్పుడైతే బట్టలు తీసుకెళ్ళి ఇంకా ట్యాప్ కింద పెట్టేసి ట్యాప్ ఇప్పేసి వచ్చానండి. అవి బకెట్లో నీళ్ళు నిండిపోయిన తర్వాత శుభ్రంగా బట్టలు జాడించేసి ఇంకా పైన తీసుకెళ్ళి ఆరేయాలి. ఈ లోపైతే ఇంకా నేను ఈ పని అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చక్క పెట్టుకుని ఇంకా వంట స్టార్ట్ చేశాను. వంట ఈరోజు ఏంటంటే మాది ఎండ్రైలు అలాగే కోడిగుడ్లు ఇగురు అనమాట. మసాలా వేసి ఇగురు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ తిని చాలా రోజులైందనమాట, అందుకని తీసుకొచ్చారు. నేనైతే ముందుగా అన్నీ ఇంకా ఎండ్రైలు కోడిగుడ్లు కర్రీకి మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలోకి రొయ్యలు క్లీన్ చేసేసుకున్నాను. ఆ రొయ్యల్ని ఆయిల్లో చక్కగా చిన్న మంట మీద వేయించుకున్నానమాట. ఇంకా రొయ్యలు వేగిన తర్వాత అదే గిన్నెలో ఒక రొయ్యలు తీసేసానండి. తీసిన తర్వాత ముందుగానే నేను గుడ్లు ఉడికించేసి పైన తొక్క తీసేసి ఘాటులు పెట్టుకున్నాను. ఆ గుడ్లని ఈ ఆయిల్లో చక్కగా చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని కర్రీ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిరొయ్యలైనా అలాగే ఎండ్రొయ్యలైనా సరే గుడ్లు వేయించుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడైతే గుడ్లు వేగిపోయినాయండి, గుడ్లు కూడా తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు గుడ్లు కూడా తీసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుని బాండీలో చక్కగా చిన్న మంట మీద ఆనియన్స్ కూడా చక్కగా వేగేలా వేయించుకోవాలి. నేను కర్రీకి తగినంత ఆయిల్ రొయ్యలు వేయించినప్పుడే వేసేసానండి. అదే ఆయిల్ కరెక్ట్గా మనకి కర్రీకి సరిపోతుంది అనమాట, ఇంకా మళ్ళీ వేసే పని లేదు. ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఆనియన్స్ వేయకూడదు, అలాగని తక్కువ వేయకూడదు. ఎక్కువ ఆనియన్స్ వేస్తే తీపి వస్తుంది కర్రీ, అందుకని తగినన్ని ఆనియన్స్ వేసుకోవాలి. నేను మీడియం సైజులో ఆనియన్స్ని రెండు కట్ చేసి వేసానండి ఈ కర్రీకి. చూసారు కదా, గోల్డెన్ కలర్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయిన తర్వాత నేను ముందే మసాలా మిక్సీ పట్టేసానండి. జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వీటన్నిటినీ కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసానన్నమాట. ఇప్పుడు ఈ మసాలాను కూడా చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఉప్పు, కారం, మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా నేను చూపించే విధంగా చక్కగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి కర్రీకి తగినంత వాటర్ని వేసుకోవాలి.
వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా ఉడికించి వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు కూడా వేసేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి కర్రీతో కలిసేలా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని కర్రీని ఇంకా కుక్ అవనివ్వాలి. ఫ్లేమ్ని అయితే తగ్గించుకోవాలండి. తగ్గించుకుని కర్రీని రెడీ అవ్వనివ్వాలి. నేను కర్రీ ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి మూత తీసి చూపించానన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఇంకా కొంచెం దగ్గర పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకొంతసేపు చిన్న మంట మీద ఉడకనిచ్చానమాట కర్రీ. చూసారు కదా, ఇలా గుజ్జులాగా కర్రీ దగ్గరికి వచ్చేలాగా ఉడికిన తర్వాత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. గుమగుమలాడే ఎండ్రయ్యలు, కోడిగుడ్లు, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా భోజనం చేయడమే, అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే భోజనం పెట్టుకున్నాను, పెట్టుకుని కర్రీని అయితే వడ్డించుకుంటున్నాను అన్నమాట. అలాగే ఈ కర్రీకి కాంబినేషన్ ఏంటంటే చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. రసం కూడా పెట్టాను, ఎండ్రేలు, కోడిగుడ్లు, ఇగురు, అలాగే చారు పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇంకా వేడి వేడిగా భోజనాన్ని అయితే తినేయడం ఆలస్యం అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా నేను చూపించినట్టుగా ఈ కర్రీని రెడీ చేసుకుని దానికి తోడుగా రసం కూడా పెట్టుకుని తిని చూడండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వండుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంకా వండుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఇంకా సాయంత్రం పనులన్నీ స్టార్ట్ చేసుకుని సాయంత్రం పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి. పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేడపైకి వచ్చాము. మేడపైకి వచ్చి మొక్కలకు నీళ్ళు వేద్దామని చెప్పేసి మొక్కలకు నీళ్ళు అయితే వేస్తున్నాం. ఎండాకాలం కదా, ఉదయం సాయంత్రం రెండు పూట్లు వేస్తున్నామండి. ఎక్కువగా ఎండలు పెరిగిపోయినాయి కాబట్టి ఒక పూట సరిపోదు, రెండు పూట్లు వేసుకోవాలి. చెట్లు అయితే చక్కగా చాలా బాగున్నాయి. ఇంకా మొక్కలకు నీళ్ళు వేసేసిన తర్వాత బట్టలు ఉదయం జాడించాను కదండి, ఆ జాడించిన బట్టలు బకెట్లో పెట్టి పెట్టేశాను. పెట్టి ఇంట్లో పనులు చూసుకోవడంలోనే ఇంకా బట్టలు ఆరేయడానికి వెళ్ళలేదు, తర్వాత ఎండ ఎక్కువగా ఉందని. ఇంకా సాయంత్రం తీసుకొచ్చి బట్టలు అయితే ఆరేసాను. ఆరేసి బట్టలు ఆరేసేసిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. సాయంత్రం అయ్యేసరికి మా ఇంటి దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది, చల్ల గాలి వస్తుంది, బాగుంది. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ తర్వాత ఇది మరుసటి రోజు ఉదయం అండి. ముందు రోజు సాయంత్రం బట్టలు ఆరేసాను కదా, ఆ బట్టలు అయితే ఇంకా ఉదయం టిఫిన్ సెక్షన్ వరకు పని అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చేసాను. మళ్ళీ ఎండ ఎక్కువగా వచ్చేస్తే కనుక మళ్ళీ బట్టలు కలర్ చేంజ్ అయిపోతాయి కదా అని తీసుకొచ్చి ఇంక పనిలో పని మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి ఇవి కూడా ఎక్కడవక్కడ సర్దేశాను అనమాట. ఇంతేనండి ఇవాళ నేను చేసుకున్న బ్లాగ్లో పనులన్నీ. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.